ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నా పేరు బి మురళీధర్, ఆదిలాబాద్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరిట తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. నేను 1987లో, అంటే దాదాపు 33 సంవత్సరాల కిందటే, తెలంగాణ భాషలో, ఇంకా చెప్పాలంటే ఆదిలాబాద్ యాసలో కథలు రాయడం మొదలుపెట్టాను. ఏ ఇతర భాషా సాహిత్యానికి తీసిపోని రీతిలో తెలంగాణ యాసలో కథలు నవలలు రాసి మన భాషకు ఒక గౌరవం కల్పించిన వారిలో నేను ఒకడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా మన భాషాభివృద్ధికి జరిగిన కృషి నామమాత్రమే. భాషాభిమానులందరిలో ఆశలు కల్పిస్తూ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేశారు. అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల్ని మన అంచనాలకు మించి చాలా ఘనంగా నిర్వహించారు. అక్కడిదాకా బాగానే ఉంది. ఆ తెలంగాణ సాహిత్య అకాడమీ తనకున్న అధికారాలు, నిధులు, పరిమితులకు లోబడి కొన్ని మంచి పనులు చేసింది. మరుగున పడిపోయిన సాహిత్యాన్ని బయటకు తెచ్చి ఎన్నో విలువైన పుస్తకాలను అచ్చివేసింది. ఇక ఆ పనులు ఒక గాడిలో పడుతున్నాయి, మనకంటూ ఒక అకాడమీ పనిచేస్తున్నది అని అనుకునే దశలోనే రకరకాల కారణాల వల్ల అకాడమీ పనులు గాడి తప్పిపోవడం, చివరికి ఇప్పుడు దాని కాలపరిమితి కూడా ముగిసిపోవడం జరిగిపోయింది. పనిచేస్తున్నప్పుడు కూడా అది జిల్లాల వారీగా సంబంధాలు నెలకొల్పుకుంటుందేమో అనుకునే దశలో, జిల్లాలతో ఏ రకమైన సంబంధం లేకుండా జిల్లాలలో సాహిత్యకారులతో లేదా సాహిత్య కార్యక్రమాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ఒంటి స్తంభం మేడలో రాజకుమారిలాగానే మిగిలిపోయింది. అది ఒక విచారకరమైన విషయం. ఒక విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టి మన భాషకి ఎంతో పట్టం కడుతుంది అనే దశలో ఆ అకాడమీ అనివార్య కారణాల వల్ల బహుశా మూలకపడిపోయింది. ఇక ముందు దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. అంకితభావం కలిగిన వ్యక్తుల్ని ఆ అకాడమీ కార్యక్రమాలకు బాధ్యుల్ని చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. మన దగ్గర 10 ఉమ్మడి జిల్లాల్లో కనీసం 10 కంటే ఎక్కువే, ఇంకా మాట్లాడితే దాదాపు 20-30 యాసలున్నాయి. మన భాషనే కానీ రకరకాల యాసలున్నాయి. మా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో కనీసం 4 నుంచి 5 యాసలున్నాయి, గిరిజన తెగల భాష వదిలేసి. ఇట్లాంటి యాసలున్న భాషని మనం ఎవరి యాసని వాళ్ళు రక్షించడానికి, వాళ్ళు గౌరవించడానికి ఇట్లాంటి అకాడమీలే కృషి చేయాలి. అయితే ఒక్కసారి భాష గురించి వెనుకకు తిరిగి చూస్తే, ఇప్పుడు 6 ఏళ్ళైనా పిల్లల పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ రచయితలయో కవులయో వ్యాసకర్తలయో ఇంకా పాఠ్యాంశాలు చోటు చేసుకోకపోవడం చాలా విచారకరం కదా. ఎక్కడో చోటు చేసుకున్న నామమాత్రంగా, కానీ నిజానికి తెలంగాణ రచయితలు గొప్ప సాహిత్యాన్ని, ఈ కాలం పిల్లలు తెలుసుకోవలసిన ఎన్నో విషయాల్ని తమ సాహిత్యంలో సృష్టించి పెట్టారు. ఆ విషయాల్ని ఎవరూ వాళ్ళకి ఈ పాఠ్యాంశాల్లో చేర్చి పరిచయం చేయడం లేదు. ఇదొక విచారకరమైన విషయం. పిల్లలు పాఠశాల స్థాయిలో నేర్చుకుని అవగాహన కలిగించుకునే రచనలు ముందుగా పరిశీలించి వాటిని పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే పిల్లలకి కనీసం మనం ముందు మన యాసని, భాషని పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ఇంట్లో మాట్లాడే భాష, పుస్తకాల్లో చదివే భాష ఒకటే అని చెప్పి నమ్మి చదువు పట్ల ఒక ఆసక్తి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. పరాయి భాష మీద మోజు పెరిగి తెలుగు భాషను మాట్లాడడము ఒక నామోషి అనుకునే ఈ సమాజం తయారవుతున్న నేపథ్యంలో, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పరాయి భాషలో మాట్లాడితే ఎంతో ఉప్పొంగిపోతున్న ఈ సమయంలో, మోటుగా భావించే తెలంగాణ భాషకు ఏ రకమైన భవిష్యత్తును మనం ఆశించగలుగుతాం? మనం ఏం పనిచేయండి? ఇక భాషను ప్రజల్లోకి చొచ్చుకుపోయేట్టు చేయడంలో ప్రసార ప్రచార మాధ్యమాల పాత్ర ఎంతో గొప్పది నిజానికి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుసటి రోజు నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం తెలంగాణ యాసను భాషను తన తలకెత్తుకున్నది. ఇది నిజంగా మా ఆదిలాబాద్ గర్వించదగిన విషయం. దాదాపు ప్రతి కార్యక్రమాన్ని ప్రజల భాషలో రూపొందించే ప్రయత్నంలో మన రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల కన్నా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ముందున్నది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీవీ ఛానల్స్, పత్రికలు కూడా తెలంగాణ భాషలోని సొగసులను హాస్యాని కోసం కాకుండా సీరియస్గా ప్రజలకు అలవాటు చేయాలి.
ముఖ్యంగా మన తెలంగాణ భాషాభివృద్ధి కోసం ముందుగా కొన్నిటికి ఒక ప్రామాణికతను నిర్ణయం చేయాలి. ఈ పదాన్ని తెలంగాణ భాషలో ఇలా పలుకుతాం, ఇది ప్రామాణికం అని భాషా శాస్త్రజ్ఞులు ఒక ప్రామాణికతను దానికి రూపొందించాలి. అంతేకాకుండా ప్రభుత్వపరంగా ఖచ్చితంగా భాషాభివృద్ధి కోసం, భాష అమలు కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే పని చాలా ముందుకు జరుగుతుందని నా ఉద్దేశం. చూడండి, ఇప్పటిదాకా తెలంగాణ భాషలో వెలువడే ఒక్క వారపత్రిక కానీ మాసపత్రిక కానీ ఇంకా పుట్టలేదంటే మన మన భాష పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నామో తెలుస్తున్నది కదా. తెలంగాణ రచయితలకి, కవులకి ఒక ధనునిచ్చే, ఒక నీడనిచ్చే ఒక పత్రిక కూడా 6 ఏళ్ల తర్వాత కూడా పుట్టలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఒక తన వంతును కృషిగా ఒక మాసపత్రికను, ఒక పక్షపత్రికను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తగిన నిధులు సమకూర్చి ఆ రంగంలో నిష్ణాతులైన నిపుణులు, అంకిత భావం కలిగిన వ్యక్తులకి బాధ్యతలు అప్పచెప్పితేనే మనం ముందు ముందు మన తెలంగాణ భాషను ముందు తరాల వారి కోసం సంరక్షించిన వాళ్ళమవుతాం. ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా కొన్ని కార్యక్రమాలను చిత్తశుద్ధితో ప్రభుత్వము, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా భాగస్వామ్యమైనప్పుడే ఒక భాషాభివృద్ధి సాధ్యమవుతుంది. భాషాభివృద్ధి జరిగితే ఆ జాతి యొక్క సంస్కృతి నిలబడుతుంది, సంస్కృతి సాంప్రదాయాలకు ఒక విలువంట వస్తుంది, అది భావితరాలను ప్రభావితం చేస్తుందని నా ఉద్దేశం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.